నమస్తే వచ్చేసినా గరం గరం వార్తలు తెచ్చేసినా మరిగా లేట్ చేయకుండా అవేందో చూసేద్దాం ముందుగా ఎన్నికల చేసిండు కేసీఆర్ ఓట్లకు ముందే చూపిస్తున్నాడు జోరు ఊడగొట్టిన బ్యూటీ పార్లర్ మహిళ ఇంట్లో అవుతున్నారు ఫైర్ పాలుగారు మీ మద్దతులో మాట ఏంటండి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి చిలకను వెతుకుతున్న రవలి రమ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రావమ్మ బుడ్డోడు తలకాయ బిందెలా బిందెల రైమ్స్ చూపెడుతూ బయటికి తీసిండు హాస్పిటల్లా ట్విట్టర్ కనిపెట్టిన జాక్ డోర్సే మీడియా ముంగటికి వచ్చి నాకు ట్విట్టర్ వాడరాదు అంటే ఎట్లుంటది ఫేస్బుక్ కనిపెట్టిన జుకర్బర్గ్కు ఫేస్బుక్ వాడరాదు ఏదో కనిపెట్టాలి కాబట్టి కనిపెట్టినా అంటే ఎట్లుంటుంది వాట్సాప్ కనిపెట్టినోళ్ళు మాకు ఇంతవరకు వాట్సాప్లో మెసేజ్ చేసేదే తెలియదు అంటే ఎట్లుంటుంది వాయమ్మో అంజలి ఏందమ్మా పిచ్చిగిట్ల లేచిందా ఏదేదో అంటున్నవి అంటే మరి ఇక్కడ సెల్ ఫోన్ కనిపెట్టిన పెద్ద మనిషికి సెల్ఫీలు దిగొస్తలేదు అసలు కెమెరా ఆన్ ఏంటి బాబుగారు ఇది ఇజ్జత్ ఇజ్జత్యకండి స్వామి కొండంత రాగం తీసి కోడిపిల్ల పాట వాడినట్టు సెల్ ఫోన్ కనిపెట్టానంటారు దాంట్లో డబ్బులు పంపించేందుకు గూగుల్ పే ఫోన్పే నేనే తయారు చేశానంటారు కనీసం కెమెరా ఆన్ చేయరావట్లేదు మీకు సెల్ఫీకి ఏ యాంగిల్లో సెల్ ఫోన్ అమర్చాలో కూడా తెలియట్లేదు కాస్త సెల్ను మంచిగా పెట్టండి బాబు గారు బాపురే అట్లా కాదయ్యా సామె అలా దించితే అటువైపు వైపు ఉన్న వాళ్ళు పడతారు దాన్ని సెల్ఫీ అనరు ఓ పెద్దన్నా నువ్వన్నా కాస్త చెప్పు ఈ బాబు గారికి సెల్ ఫోన్ ఆన్ చేయడమే రావట్లేదు అదేందన్నా బాబు గారి ఫోన్ పట్టుకోక నీ ఫోన్తో దిగుతున్నావు ఓహో బాబు గారిది కెమెరా ఫోన్ కాదు డబ్బా ఫోన్ తో సెల్ఫీ రాదని ఆయన చెప్తే ఫీల్ అవుతాడన్నా గమ్మతున్నది పాటు సెల్ఫీ దిగేందుకే ఆపసోపాలు పడుతున్న బాబు నువ్వు సెల్ఫీ దిగుతున్నావు అయ్యో బాబుగారు మీకు సెల్ఫీ దిగి వస్తా ఏమి కార్యకర్తలు డ్రోన్ కెమెరాని పంపిణ్రు మీరుగా జారుకోండి లేకుండా ఇజ్జది పోతుంది అనంతపురం జిల్లాలో జనాలు లేకున్నా పర్యటన చేస్తున్న బాబుగారు గారు హెచ్చులకు వైట్ల సెల్ఫీ ఛాలెంజింగ్ పెట్టుకున్నాడు కానీ అసలు విషయం ఏంటంటే బాబు గారి ఫోన్ ఆన్ కాలేదు ఈయన గారికి కెమెరా ఆన్ చేయ రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడన్నా ఇంతగానో బాధపడ్డో లేదో తెలియదు కానీ ఈ సెల్ఫీలు దిగరాకపోయేసరికి మేనేజ్ చేసేందుకు నానా తిప్పలు పడ్డాడు కానీ టెక్నాలజీ పేరు చెప్పి గప్పాలు చెప్పే బాబు గారు సెల్ఫీ తీసుకోలేక ఉన్న ఆకాస్త పరువు కూడా పోగొట్టుకున్నట్టు అయింది పోండి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ అభ్యర్థుల కోసం చేరికల మీద కాన్సన్ట్రేట్ చేసినాయి తెలంగాణ పెద్ద పువ్వు కిషన్ రెడ్డి సారు ఇటు పట్నం అటు ఢిల్లీలో తిరుగుకుంటా జేసుద లాంటి లీడర్లను చేర్చుకొని పార్టీని నింపుతుంటే కాంగ్రెస్ పార్టీ కూడా కారు పార్టీల ఉక్కపోతతోని అల్లాడుతున్నోళ్లకు డోర్ తీసి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తుంటారు కదా కానీ ఆ ఆరు పార్టీలను అట్లా బిజీలుంచి కేసీఆర్ సారు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఎన్నికల గేమ్ చాల్ చేసిండులో అటు కమలం పార్టీలకు ఇటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడేందుకు ఏం ఛాయిస్ ఇవ్వకుండా రోజుకొక కీలక నిర్ణయం తీసుకొని విపక్షాలు ఎవ్రీడే ఒక కొత్త పాయింట్ ఎత్తుకునే పని పెట్టిండు రైతు రుణమాఫీ మీద అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని వాయిస్ వినిపిద్దామనుకున్న ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీ సమావేశాలకు ఒక్కటంటే ఒక్కటే రోజు ముందు రుణమాఫీ చేస్తున్నామని అని ప్రకటించి వేరే పార్టీ ఎమ్మెల్యేలకు చేతుల ఏం పని లేకుండా చేసిండు ఇది ఒక్కటే కాదు దీన్ని రెండు రోజుల ముందు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసిండు దీనికి ముందేమో కేబినెట్ మీటింగ్ పెట్టి హైదరాబాద్ చుట్టుపక్కల జోరుగా మెట్రో విస్తరణ అంతకు ముందు విఆర్ఎస్ వ్యవస్థను సర్దుబాటు చేసుడు టీచర్ పోస్టులకు సంబంధించిన ఎహే ఒక్కటనే ఉన్నది ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాలను అయితే ఎత్తుకుని లడాయి చేసినాయో అవన్నీ వారం అంటే వారం రోజుల్లోనే కుల్లం కుల్లంగా క్లోజ్ చేసి రాజకీయాల్లో ఎంత గండర గండు సారుతోని రాజకీయం చేయాలంటే ఎట్లుంటదో చూపెట్టిండు మరిగా ఓట్లకు ఐదారు నెలల ముందే తన రాజకీయ ఏందో చూపెడితే రాను రాను ప్రతిపక్ష పార్టీలకు ఎట్లా ఎత్తులకు పై ఎత్తులేస్తాడో లేకుంటే ఇంకేదన్నా కొత్త పథకం పెట్టి ఆ కాస్త అసంతృప్తిగా ఉన్న పబ్లిక్ ను బుట్టలేసుకుంటాడో తెలియదు కానీ కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సార్ నాలుగేళ్ళ నుండి నాంచుకుంటూ నాంచుకుంటూ వచ్చిన పనులను కేవలం నాలుగంటే నాలుగే రోజుల్లో అన్ని పనులను ఒడగొట్టి అవి కూడా కీలకమైన పనులకు తక్లీఫ్ లేకుండా చేసిందంటే మామూలుడు కాదు మరి అట్లనే సార్ అది వరకు చెప్పిన దళితులకు మూడెకరాల భూమి నిరుద్యోగ వృత్తి సొంత జాగున్నోలకు మూడు లక్షలు దళిత బంధు గిరిజన బంధు బీసీ బంధు మీద కూడా నిర్ణయం తీసుకుంటాడో లేకుంటే ఇవి ఎక్కువ ప్రచారం జరగకుండా ఏమైనా వేస్తాడో గానీ సారు రాజకీయ గేమ్ అయితే భలే గదిప్పిండు పోనీ మొత్తం ఏ తోడు లేక బొమ్మ తెలిసి ఎడారంటి ఆశల నీ వాయిస్ సూపరు భలే పాడతాను

నా అదృష్టం పండినట్టే ఒక చేకోర పక్షి ఇంకొక పక్షి కోసం తిరుగుతుంది అన్నమాట అవునవును ఇంకొక అక్కు పక్షి వార్తలు చదువుతుంది పంచులు నీకే వచ్చాను కొకు అల్లా పిహెచ్డి చేసిన నేను ఇక ఈ గొడవకు ఇక్కడితో పులి స్టాప్ పెట్టేద్దాం ఇంతకీ ఆ వీధుల పర్యటన అంతరార్థం ఏంటి పక్షుల కోసం వెతకడం ఏంటి చెబుతారా రవలి గారు అబ్బా నీ మర్యాదలు తట్టుకోలేకపోతున్నా సరే అసలు విషయం చెప్తా

అన్నీ మర్చిపోయావు నీకు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్షిప్ డే కు చాక్లెట్ ఇచ్చిన గుర్తున్నదా వారే వా రూపాయి చాక్లెట్ ఇచ్చే దానికి ఇంత బిల్డప్ప అది కూడా రోడ్ మీద పోయి చిన్న పిల్లగాడు తీసుకొచ్చి నీకు ఇయ్యడం నేను చూసిన అరే బాగానే మేనేజ్ చేశానే ఎలా కనిపెట్టిద్దా బై పిల్ల సర్లే రవలి ఈసారి మంచి గిఫ్ట్ ఇస్తా గాని ఇంతకీ ఆ చిలక ఎలా ఉంటుంది ఎంత హైట్ ఉంటుంది కలర్ గ్రీనే కదా అవును ముక్కు కూడా ఎర్రగా కళ్ళు ఉండే అది కాదు రవళి అంటే ఎవరైనా మనిషి కనపడకపోతే వారికి సంబంధించిన వివరాలు ఇస్తారు కదా అలా ఏమైనా ఇచ్చారా అని ఇచ్చారు కానీ కానీ నీకు చెప్పను చెప్పవా ప్లీజ్ రవలి నేను ఎవరికి చెప్పండిలే రామ్మ చిలకమ్మ ప్రేమ మునకమ్మ రామమ్మ రవలి ఓ రవలి ఆగు రవలి ప్లీజ్ అబ్బా నాకు అవార్డు వద్దు రివార్డు వద్దు కానీ నాకు చెబితే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అవునా చెప్పు 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 ముందు నువ్వు ఆ చిలక కథ చెబితే నీకు ఆ గుడ్ న్యూస్ చెబుతా మధ్యప్రదేశ్ లో ఒక ఆయన పెంపుడు చిలక తప్పిపోయిందంట అది కనుక దొరకబట్టినావు అనుకో పదివేలు క్యాష్ ప్రైజ్ ఇస్తా అని చెప్పి ప్రకటించిండు అక్కడెక్కడో తప్పిపోతే మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు దానికి మనలాగా టికెట్ తీసుకోవాలి రిజర్వేషన్ చేసుకోవాలన్న సమస్య లేదు కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడి కంటే తిరగచ్చు ఇక్కడ మంచిగా వాతావరణం బాగుందని చెప్పి ఇక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు కదా ఆశకి ఒక హద్దుండాలి అసలు తప్పిపోయిన మనుషులనే గుర్తుపట్టడం కష్టం అటువంటిది చిలక తప్పిపోతే ఆ చిలక వాళ్ళదేనని ఎట్లా గుర్తుపడతావు ఏముంది అది మధ్యప్రదేశ్ శిల్క కాబట్టి హిందీలో ఒక పాట పాడతా మరి ఇందాక తెలుగులో కూడా పాటలు చిలకమ్మ అనుకుంటా అంటే తప్పిపోయి మన తెలుగు రాష్ట్రం తిరుగుతుంటది కదా తెలుగు కూడా అర్థం అవుతుండొచ్చేమో అందుకే తెలుగు అర్థమవుతుందని చెప్పి ఇట్లా పాట పాడుతున్నా నీ అమోఘమైన తెలివితేటలకు జోహార్లు తల్లి అసలు నిజంగానే చిలక తప్పిపోయిందో లేదంటే ఫ్రీగా వైరల్ కావచ్చని అలా చేశాడు కొంచెం అన్న ఆలోచించేది లేదా దానికోసం పని మానుకొని మరీ తిరుగుతున్నావు హలో నమ్మకమే జీవితం వెతికితే దొరకనంటూ ఏదీ లేదు అసలు ఇప్పుడు నువ్వు వస్తావా నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తా లేకపోతే పోయిన పని చూసుకుంటా నమస్కారం నీకు నీ చిలకకు రామ్మా చిలకమ్మ ప్యారే చిలకమ్మ హలో హలో మన లోకంలో లేదు అయినా మన మాట ఎప్పుడు విన్నది కానీ చిలక దొరికేంత వరకు అటే ఉండు ఇటువైపు రాకు రేపటి నుంచి వార్తల కోసం కొత్త వాళ్ళు చూసుకోవాలి ప్రపంచ దేశాల పర్యటనను పక్కనబెట్టి కేవలం పాలిటిక్స్ చేసేటందుకే తెలంగాణలో తిరుగుతున్న పాల్ కాక ఓ అప్పటితోని పోల్చుకుంటే సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నాడు నాకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాడు చాలా అంటే చాలా రోజులకు ప్రెస్ మీట్ పెట్టిన పాల్బాబాయ్ ఏం కోరుకుంటున్నాడో చూద్దాం హలో పాల్గారు నమస్తే మీ మనసులో మాట చెప్పండి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా కుడి చేయి ఎడమ చేయి అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అనుకుంటున్నావా అవుతుందా నీతోని వంద మంది వచ్చినా కాదు సార్ రాజకీయాలంటే మస్తు ఉంటాయి పదిలో ఆరుగురు నన్ను ఎందుకు కోరుకుంటున్నారు ఏమో నాకేం తెలుసు బుర్రున్నాడికి అప్పటికే అర్థం అవుతుంది అంటే నాకు బుర్ర లేదనా మీ ఉద్దేశం వెరీ గుడ్ మంచి ప్రశ్న అండి నాకు బుర్ర లేదంటే మంచి ప్రశ్న నా పాల్ గారు అన్యాయం నాకు ఏడ్ పొస్తుంది బాధ వస్తుంది గమ్మత్తుకున్నారండి పాల్ గారు నాకు బుర్ర లేదని మీరెందుకు బాధపడుతున్నారు అది తప్పు అది తప్పు సరే తెలంగాణలో ఎన్నికల టైం వచ్చింది కదా ఎక్కడ పోటీ చేస్తారు మీ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు సింగిల్ గా పోటీ చేస్తారు ఏంది ఒంటరిగా పోటా నువ్వు గ్రేటే కాక కేసీఆర్ నా మీద మూడు కేసులు వేసాను మూడు గెలిచా నేను ఆయన మీద ఏడు కేసులు వేసాను ఏడు గెలిచా నీ సల్లగుండా గెలుసుడంటే అంటే కేసులు గెలుసుడు కాదే ఎమ్మెల్యే సీట్లు గెలవాలి నేను తప్ప ఎవరైనా ఈ దేశాన్ని సరిచేయగలరా చేయగలరా ఇప్పుడే తెలంగాణ గురించి మాట్లాడి మళ్ళా దేశం దగ్గరికి పోయిన ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది తమిళు తమిళ్ అట్లని నువ్వు నేషనల్ పాలిటిక్స్ చేస్తావా రాష్ట్ర రాజకీయాలే నీతో నైతలేదు చిరంజీవి గారు వారంలో పార్టీ పెట్టి గెలిచారా ఎన్టీ రామారావు గారు వారంలో పార్టీ పెట్టి గెలిచారా ఎంజీఆర్ వారంలో పార్టీ పెట్టి గెలిచారా జయలలిత వారంలో పార్టీ పెట్టి గెలిచారా ఏ కాక ఇదంతా కాదు నువ్వు ఏడికెళ్ళి పోటీ చేస్తావు అసలు గెలుస్తావా గెలవవా గెలవకుంటే పార్లమెంట్ ఎలక్షన్ లో నీ పరిస్థితి ఏంది ఒక్క చెప్పు నన్ను గెలిపించుకోకపోతే మీదే మీదే నన్ను గెలిపించుకోకపోతే అమ్మ బాబోయ్ ఇది నా వల్ల కాదు సార్ నేను వినలేను నేను కూడా సీరియస్ గానే చెబుతున్నా ఉంటా సార్ నమస్తే ఏ ఏంటి నీ జుట్టంతా చింపిరి చింపిరిగా ఉంది ఏం చేయనే ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వాడినా అస్సలు సిల్కీ అవ్వట్లేదు అయ్యో నీకు ఓల్డ్ సిటీ నుండి శంషాబాద్ వెళ్ళే రూట్లో ఉన్న క్వీన్స్ బ్యూటీ పార్లర్ గురించి తెలీదా ఏంటి అంత ఫేమస్ అది అయ్యో గరం గరం వార్తల్లోకి ఎక్కేంత ఫేమస్ కావాలంటే చూడు అబ్బాయి అక్క ఏదో ఆయిల్ చూపెడుతున్నది కదా అది పెట్టుకుంటే వెంట్రుకలు సిలికి అయి ముఖం కలకలలాడిపోతుంది అట్లా అనుకునేరు కలకలలాడడు కాదు కాలిపోయి అవుతుంది మొత్తం అవును ఇగో ఇక్కడ ఉన్న అక్క క్వీన్స్ అనే పార్లర్ కు పోతే వాళ్ళు ఏదో అడ్డమైన కెమికల్ పూసేసరికి వెంట్రుకలు మొత్తం దీపావళి నాడు జుట్టుల రాకెట్ గా ఇరుకుతే గాలినట్టే గాలిపోయి అట్టలు కట్టింది బూరప్ప సైజుల జుట్టు మొత్తానికే లేకుంటాయి మాడుగా కనిపిస్తున్నది పాపం అగ చూడండి ఊడిపోయిన వెంట్రుకల కల కుప్ప ఎంతదో అమ్ముకుంటే చిన్నపాటి స్టీల్ గిన్నె వచ్చేటట్టున్నది కదా ఈ అక్కకు వచ్చిన కష్టం ఏ పక్కింటామెకు కూడా రావద్దు పోయింది ఇక ఇట్లా అయింది ఏంది కథ అని పోయి అడిగితే పార్లర్ వల్ల ఏమన్నారో నండి सारे हेयर जल गए हैं तो उन्होंने बोला कि मुझे टेन डेज़ का टाइम दो मैं बहुत एजड लेडी हूँ मुझ पर रहम कर बेटा तो भी एक्शन मत ले అక్కకు కోపం వచ్చి కేసు పెట్టింది ఇప్పుడు నా జుట్టు నాకు వచ్చేటట్టు చెయ్యాలే పార్లర్ మొత్తానికే మూ పీయాలే అని డిమాండ్ చేస్తున్నది పద్దెనిమిది ఎక్స్పీరియన్స్ ఉన్న పార్లర్ అటమా లేదు మరి పద్దెనిమిది ఏళ్ళలో ఎంత మందికి ఇట్లా గుండు కొట్టినరో కానీ అక్కలో చెల్లెలు పార్లర్ పోయే అలవాటు ఉన్నోళ్ళు చూస్తున్నారా అందంగా తయారైదామని బ్యూటీ పార్లర్ కు పోతే బుగ్గయ్యే కథకు వస్తున్నది కాస్త జాగ్రత్తగా ఉండండి ఏం వాడకుండా ఎవ్వరేమన్నారు మిమ్మల్గాని వాడి ఆగమైతే ఇంకేమన్నా ఉన్నదా కథ ఓ సోకులకు పోతుంది అమ్మా పిల్ల కు కలర్ అయ్యకపోతే ఏమన్నా అయ్యేదా ఇప్పుడు చూడు కాలిపోయింది మొత్తానికే అని కొందరు మీ గురించే గుసగుస పెడతారు ఫైలం అసలే కొందరు నోళ్ళు మంచి ఉండయి పుకార్ను కూడా పచ్చి నిజమని పర్ఫెక్ట్ గా నమ్మిస్తారు ఫైలం అమ్మా అల్లోపతి వైద్యం చూసినాం నాటు వైద్యం చూసినాం హోమియోపతి వైద్యం చూసినాం ఆయుర్వేద వైద్యం కూడా చూసినాం కదా కానీ ఎప్పుడైనా సెల్ ఫోన్ వైద్యం చూసిండ్రా అమ్మా అంజలి ఏమో తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు అసలు సెల్ ఫోన్ వైద్యం ఏంది ఎప్పుడు వైద్యశాస్త్రంలో వినబడని పేరు చెప్తున్నావు నీ లెక్క ఎప్పుడు సెల్ ఫోన్లో తలకాయ పెడితే అది సెల్ ఫోన్ వైద్యం అనుకుంటున్నవై ఏంది అంటే అది ఏం కాదులా నిజంగా కావాలంటే ఒకసారి చూడండి ఇప్పుడు నమ్మిండ్రా ఇంతసేపు నేను చెప్పుతుంటే ముక్కంతా ముఖమంతా తిప్పుకుంటే ఏమంటారు బరా బరగా ఇది సెల్ ఫోన్ వైద్యమే అని తేలిపోయిందా కానీ పిల్లగాడు చూడండి అంతటి కష్టంలో కూడా సెల్ఫోన్ల ఎట్లా నిమగ్నం అయిండో వారి తమ్మి జరిటు చూడరా అయ్యా తమిళనాడు రాష్ట్రం తమ్ముడిది ముందుగాల ఈ బిందెల తలకాయబెట్టి లబ్బ లబ్బ మొత్తుకొని ఇంట్లో అందరికీ చుక్కలు చూపెట్టిండంట అయే పాయే అన్నట్టే చేసిండంట కానీ దవకానకు వచ్చినాక ఇంకా ఏడు పెక్కువయ్యేసరికి దీనికి అసలైన మంత్రం సెల్ఫోనే అని అది చేతికిచ్చి నెత్తిని బోడగుండు కొట్టినా స్పృహ ఉండదు సెల్లు సోకులనే ఉంటాడు అని పోలీసు వాళ్ళే ఫోన్ ఇచ్చి బిందెను కత్తెతోని కట్ చేసిండ్రు తలకాయకు ఏం దెబ్బలు తాకకుండా చూసిండ్రు కానీ చూడుండ్రి పోరలు ఎట్లా తయారైతున్నారో ఏ తీరుక సెల్కు అడిక్ట్ అవుతున్నారో ఓ అమ్మలక్కలు అన్నలు జర ఇంటి దగ్గర ఉన్నప్పుడు పోరలను ఒక కంట కనిపెట్టుండ్రి లేకుంటే ఆగమాగం చేస్తారు తమ్ముడు చూసేటందుకు నాలుముచ్చోని లెక్క ఉన్నాడు కాని పెద్దయినాక లేనిపోని కీసులాటలే ఉన్నాడు ఫోండ్రీ అది నిర్మల్ జిల్లా బైన్సా మాటేగా ఊరు పక్క నుంచి ఒక వాహనం పోతుంటే గాషారం బ్రిడ్జి పై నుంచి కింద పడ్డది జల్దిగా పోలీసులు వచ్చి క్రేన్ పెట్టి లేపిండ్రు డ్రైవర్ ప్రాణాలతోని బయటపడ్డాడు కానీ ఇంతల్నే పదుల సంఖ్యల జనాలు ఎగబడి లూటీ చేసిండ్రు అరే వాహనం నీళ్ళలో పడితే లూటై చేసుడేంది అసలు ఏం జరిగింది ఇంతకీ అంటరా ఇంకేముంటాయి ఇక నేను చెప్పుడు ఎందుకు కానీ మీరే చూడండి ఈ పెద్దమ్మ ఏకంగా బస్తనే పట్టుకొచ్చి నింపుతున్నది ఈ అక్కనేమో సంచిలో నింపుతున్నది ఈ చిన్నక్క ఫోన్ కొట్టి ఊరు మొత్తం చెప్పుమని దోస్తులకు వార్త చెప్తున్నది ఈ కండ్ల పెట్టుకున్న తాత దోషి నిండా కిలో పచ్చిమిరపకాయలు రూపాయలు బట్టి వేరే టోళ్ళకి ఇచ్చిండు దగ్గర దగ్గర వంద మందికి ఎక్కువనే జమైనరు కదా బాపు రేగి వీళ్ళు చూడండి ఇంకా ఏకంగా నీళ్ళలో పోయే కూరగాయలు మొత్తం దేవుకొస్తున్నారు వెహికల్ మంచిగానే బయటకు వచ్చింది డ్రైవర్ కూడా దొకాలో పడ్డాడు ఆపేదిగా మామూలుగా పరిగేరుకున్నట్టు ఎరుకున్న వారం రోజులకు కూరగాయలు సరిపోతాయని ఐదంట ఐదు నిమిషాల్లో ఇగో ఈ ట్రాలీ నిండు ఉన్న కూరగాయల హైలైట్ ఏంటంటే టమాటాలు లేవు గానీ అదే రేంజ్ ధర ఉన్న పచ్చిమిరపకాయలను ప్రాణం పెట్టి ఎరుకున్నారు మరి వీళ్ళంతా ఎన్ని రోజులైందో పచ్చిమిర్చి తిని గానీ అదేందో ఈ నడమ పెట్రోల్ లారీలు కూరగాయల లారీలు టమాటా అన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలతా పడుతున్నాయి ఎక్కువ శాతం కూరగాయలు పోతే పోయినాయి గానీ డ్రైవర్ అన్న ప్రాణాలు పట్టుండ్రి అదే పది మామూలుగా మందు కొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లు లు చూసినాం రోడ్ల మీద పడిపోయేటోళ్ళను చూసినాం రీసెంట్ టైమ్స్ లో అయితే స్కూల్లోని తరగతి గదిలో తాగి పడిపోయిన సారను కూడా చూసినాం కానీ ఇక్కడ ఓ అన్న తాగి ఎంత వింతగా ఎక్కడ పన్నడో చూడండి అబ్బబ్బబ్బబ్బబ్బా అన్నకు డ్యూటీ పట్ల ఉన్న సిన్సియారిటీకి సీటీ కొట్టినా తక్కువైపోండి పాపం మందు తాగి ఇంట్లో అంటే మత్తులో డ్యూటీకి ఎక్కడ గై హాజరు అని ఇంటికి పోకుండా ఏకంగా బుకింగ్ కౌంటర్ కానే కచ్చ గుద్దివా నడు మంచిగా అనంతపురం జిల్లాలో ఉన్న గుత్తికోట రైల్వే స్టేషన్ ఇది గ్యాంగ్ మేన్ ఈ డ్రంక్ ఎన్ మెను పేరు చంద్రగిరి లోకేష్ ప్రస్తుతానికి స్టేషన్ నుండి ధర్మవరం టు మచిలీ రైలు ఒక్కటే నడుస్తున్నదట మరి ఆ దానికి పెద్ద పనే ఉంటది కౌంటర్ దగ్గర అనుకున్నట్టున్నాడు వాటర్ గుద్దివా అన్నాడు ఇట్లా అయ్యో అయ్యో ఎక్కడో వచ్చి ముద్దు పెడుతున్నది కదా గిన్నెలా ఓ కుక్కదానా అన్న తెచ్చుకున్న స్టఫ్ అంతా నూతినె నడవ అన్నకు ఆరోగ్యం పట్ల బాగానే ఉన్నట్టున్నది అందుకే స్టఫ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాడు మందు కూడా ఒక్క గ్లాస్ పెట్టుకొని నీళ్లు మాత్రం రెండు బాటిల్లు పెట్టుకున్నాడు ఆగ చూడండి లేపిన తర్వాత దర్జాగా ఎట్లా కూర్చున్నాడో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కదా ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నేను కాలు వేసుకుంటే నీకేందంట అన్నట్టే మరి ఇట్లా తాగుడు తప్పు కదా బుకింగ్ కౌంటర్ దగ్గర అంటే పో

అంతెందుకు బండినాడప్రాణులు కూడా మంచిగా నడుపుతారు అరే ఇదంతి నిండా ఉచ్చుకున్నాడు స్టీరింగ్ పట్టుకొని జోలుగుతున్నాడు ఈ నెడ తోలుతాడు అర్జెంట్ గా దించి మజ్జిగ దాపి పండవెటూర్రీ అంటారా మీరేం డౌట్ పెట్టుకోకండి ఇప్పటికే తోలిండు ఆల్రెడీ గోడ కూల కొట్టిండు కొద్దిసేపు కూర్పాట్లు వాడొచ్చి మళ్ళా ట్రాక్టర్ ఎక్కిండు i you అయినా ఇది ఎక్కడ సక్కదనం ఈ తీరుగా తాగి తలకు పోసుకున్నాడు ఈయనకెందుకు ట్రాక్టర్ అంటే ఎవలో చెప్తే రాలేదు ఈ ట్రాక్టర్ కూడా కాదు బరాబర్ సర్కార్ ఆఫీసర్ చెప్తేనే ట్రాక్టర్ తోలుతున్నాడు ఏందంటే కొద్ది రోజులకెళ్లి తెలంగాణ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు కదను అయితే ఊర్ల ఎక్కడిచే తక్కనే వేరుకపోయేసరికి కొందరు ఆఫీసర్లు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడదపాలెం ఊర్ల ట్రాక్టర్ బాధ్యతలు అప్పచెప్పిర్రు గంతే ఈ అన్నగారు రెండు గల్లీలు తిరుగుడు సాటి పోయి కోటరు గుద్దడు నాలుగు